భగవంతుని నమ్మి నడక సాగించు, ఆ దైవమే దారి చూపుతాడు. నమస్తే. నమస్తే. శివోహంకి స్వాగతం. శివోహంలో ఇప్పుడు చాలా సమస్యలు ఉంటాయి, చాలామందికి చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారాలని శివోహం ద్వారా తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు విషయానికి వస్తే, గరుడ సంజీవిని, సంజీవిని ఇలాంటివి మీరు వినే ఉంటారు, కొన్ని వీడియోస్ని చూసే ఉంటారు. రియల్గా పాతాళ సంజీవిని అనే ఒక వేరుంది. పాతాళ సంజీవిని అని అంటే దీన్ని సంధానకరణి అంటారు. సంధానకరణికి వచ్చేసి ప్రత్యేకంగా ఈ మూలికలు వచ్చేసరికి, అంటే ఈ వేర్లు హిమాలయ ప్రాంతాల్లోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ఈ హిమాలయ ప్రాంతాల నుంచి నేను వెళ్ళినప్పుడు కొన్ని సేకరించడం జరిగింది. ఆ సేకరించిన కొన్ని ఈ పాతాళ సంధానకరణి ఈ వేర్ల్ని ఇప్పుడు మీకు ఎలా టెస్ట్ చేయాలి, అసలు ఎలా పనిచేస్తుంది, ఈ విషయాలన్నీ కూడా తీసి చూపించి మీకు వివరంగా చెప్పబోతున్నాను. అయితే ముందుగా ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటిదాకా మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే ఉన్న గంట సింబల్ కానీ మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే ఆల్ ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి వీడియో మీకు తెలుస్తుంది, నా గురించి పూర్తిగా తెలుస్తుంది, మీకున్న అన్ని సమస్యలకి పరిష్కారం వీడియోల ద్వారా తెలుస్తుంది. కాబట్టి మీరు ఎక్కడికి రాకుండా మీ ఇంట్లో ఉండి ఈ వీడియోల ద్వారా మీరు మీ సమస్యలకి పరిష్కారాన్ని పొందవచ్చు. ఇంకా వేరే వేరే ఇబ్బందులు కానీ వేరే రకాల సమస్యలు కానీ ఉన్నట్టయితే, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉన్నా కానీ నాకు ఫోన్ ద్వారా చెప్పి మీ ఫోటోను పంపించి ఆ విషయాలు మీకున్న వివరాలన్నింటినీ నాకు క్లియర్గా చెప్పి దానికి పరిష్కారం పొందవచ్చు. మీ పూర్తి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇక్కడ నేను తప్పితే ఇంక ఎవరు కూడా మీ విషయాలని చూడరు, పట్టించుకోరు. కేవలం నేను మాత్రమే గురుస్థానంలో ఉండి మీకు కావాల్సిన పరిష్కారాలని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్ని మీరు ఫిట్ చేసుకొని ఎప్పుడైనా సరే మీరు నాకు ఫోన్ చేయండి. మీకున్న ఇబ్బందులు చెప్పుకొని, మీకున్న సమస్యలను చెప్పుకొని పరిష్కారం పొందండి. ఆ తర్వాత ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్ళి ఇప్పుడు మీకు ఈ చూపిపోతున్నాను. అయితే ఇక్కడ నేను ఈ విషయంలో మీకు చూడొచ్చు, ఇక్కడ నేను సేకరించిన బదనికలు, అంటే ఇక్కడ బదనికలనే అనాలి. ఎందుకని అంటే వేర్లు అంటాం కంటే బదనిక అంటాం చాలా ఉత్తమం. ఈ బదనిక వచ్చేసరికి మనకి ఎలా పనిచేస్తుంది అని అంటే, ఇక్కడ దీంట్లో స్త్రీ బదనిక, పురుష బదనిక ఇక్కడ చూడొచ్చు మీరు, నేను చూపిస్తున్నాను ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ స్త్రీ బదనిక తర్వాత ఈ స్త్రీ బదనికను వచ్చేసరికి సంధానకరణి అంటారు. పురుష బదనికను వచ్చేసరికి ఇంకా వేరే పేరుతో పిలుస్తారు, కానీ ఇంతవరకు పురుషుడు అనే దీని మీద ప్రత్యేకంగా పేరు అయితే పెట్టలేదు. ఈ సంధానకరణి పాతాళ కరణికి ఇక్కడ ఎన్నో పేర్లు ఉన్నాయండి. అయితే ఇక్కడ ఏంటంటే, ఇది ఎందుకు పనిచేస్తుంది అని అంటే, విడిపోయిన వారిని కలపటానికి, భార్యాభర్తల్ని తర్వాత ప్రేమికుల్ని కలపటానికి వాళ్ళ వశంలో ఉంటుంది. అంటే వాళ్ళ వశంలో ఉండిపోతారు ఇంకా ఈ వేరుని, కానీ వాళ్ళకి తాయిత రూపంలో కానీ లేదంటే ఏదైనా తిండి రూపంలో కానీ పెడితే ఖచ్చితంగా మొండివారు కూడా మారిపోయి భార్య మాట వినటం, ప్రేమికుల మాట వినటం జరుగుతుంది. అంతటి శక్తివంతమైన ఈ యొక్క బదనికని మీకు ఇప్పుడు నేను చూపిపోతున్నాను. ఇప్పుడు ఇక్కడ బదనికల్లో కొన్ని రెండు రకాలు, అంటే ఒకటి నలుపు ఒకటి తెలుపు ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు నేను చూపిస్తున్నాను, ఇక్కడ రెండు కనిపిస్తూ ఉన్నాయి, ఒకటి నలుపు ఒకటి తెలుపు. ఇక్కడ మీరు చూడొచ్చు రెండు, ఈ రెండింటిని ఇక్కడ ఇక్కడ చూడొచ్చు. నేను ఒక వుడ్ తోటి, అంటే బ్యాంబో స్టిక్తో తయారు చేసిన ఒక ఇదన్నమాట, ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, దీన్ని చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది పట్టుకోవడానికి, ఈ రెండింటిని పట్టుకోవడానికి ఇక్కడ జత చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ రెండు ములుకులు చాలా జాగ్రత్త అయిన ఇదన్నమాట ఇది.
చాలా కష్టం ఈ వేర్లని సంపాదించడం. అంటే ఇవి ఎలా అంటే చాలా శక్తివంతమైన వేర్లు ఇవి. ఈ శక్తి ఎలా ఉంటుంది అనేది నేను చూపించడానికే ఇక్కడ ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ శక్తిని తెలుసుకున్న తర్వాత నేనైతే నేను చదివిన తాళపత్రాల్లో ఉన్న రహస్యాలు అయితే చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చే ఒక శక్తివంతమైన వేర్లు. ఇవి దొరకటం చాలా అరుదు. ఎందుకని అంటే ఇక్కడ చూడొచ్చు, ఇలా నేను ఈ క్లిప్కి నేను సెట్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఈ నీళ్ళను కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి. అయితే ఈ నీళ్ళని ఎలా యూజ్ చేయాలి, ఈ నీళ్ళకి ఎలాంటి ఇది ఇవ్వాలి అనే దాని మీద నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ఏమీ ఇదేం లేదు, చూసుకోండి. ఇక్కడ ఇంతవరకు ఇదైతే నేను కొంచెంసేపు పెట్టి ఇక్కడ చూపిస్తాను ఈ మిర్రర్ మీద. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఒకటి పక్కకి వెళ్ళిపోయింది. సో ఇవి ఏంటంటే ఇప్పుడు దాకా చాలామంది ట్రై చేశారు కానీ ఈ వేర్లు దొరకడం చాలా అరుదు అన్నమాట. అయితే ఇక్కడ ఈ రెండింటిని జతగా పెట్టేసి, అంటే ఇది ఒకటి మెయిల్ ఇంకోటి ఫిమేల్ అన్నమాట, అంటే ఒక ఆడ ఒక మగ, ఈ రెండింటిని జతగా పెట్టేసి అంటే కొంచెం దూరం దూరంగా క్లిప్కి సెట్ చేస్తే అది సెట్ అవ్వలేదు క్లిప్. సో నేను ఇంకా కొంచెం చేస్తున్నాను. ఇక్కడ సెట్ చేశాను ఇప్పటికీ. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ వీటిల్లో మూమెంట్ అనేది పెద్దగా ఏమి ఉండదు. ఇక్కడ నేను ఒక వైట్ పేపర్ కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఈ వైట్ పేపర్ ద్వారా కూడా అంటే ఇక్కడ పెద్దగా కనిపించలేదు కానీ ఈ వైట్ పేపర్ ద్వారా కూడా నేను చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ రెండు క్లిప్లు పెట్టేసి ఇది వర్క్ చేస్తుందా లేదా అనే విధానంలో నేను చూపిస్తాను. అయితే ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు దాకా ఏ కదలిక లేదు. ఇక్కడ నీళ్ళల్లో దీన్ని ముంచేస్తున్నాను. నీళ్ళల్లో ముంచిన తర్వాత ఏ వేరైనా సరే ఏదైనా సరే అవి కదలవు. కానీ ఇక్కడ ఈ వేరుకు మాత్రం చాలా ప్రత్యేకమైన శక్తి ఉంటుందన్నమాట. ఇది కదలటం మొదలవుతుంది, మీరు చూడొచ్చు. ఇంకా మీకు దగ్గరగా అంటే కొంచెం ప్రజెంట్గా నేను పెట్టడానికి ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ చాలా క్లారిటీగా మీకు కనిపిస్తుండొచ్చు. ఇంకా హైట్ కావాలి, హైట్ కోసం ఓకే ఒక టేప్ ఇది తీసుకొని దీని మీద ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ వాటర్లో ముంచి మళ్ళీ వేర్లని కొంచెం దూరం చేసి ఈ రెండు వేర్లని కొంచెం దూరం చేసి చూపిస్తాను ఇవి ఎలా పనిచేస్తున్నాయి అనేది చూడొచ్చు. ఇక్కడ నేను కొంచెం ఇదిగా నిలబడితే కనిపిస్తూ ఉంటుంది ఆ వేర్లు కదలటం కానీ తిరగటం కానీ అవి కనిపిస్తూ ఉన్నాయి చూడండి, అది తిరుగుతుంది చూడండి. సో ఇక్కడ ఈ వేర్లు అనేవి అంటే ఈ సంధానకరణి అంటే ఆ శక్తి అనేది చూపిస్తుంది చూడండి. ఆ సంధానకరణి అంటే ఆ సంధానకరణి వచ్చేసరికి జంట అన్నమాట చూడండి. బ్లాక్ ఉన్నది జంట్, వైట్ లేడీ, అంటే బ్లాక్ లేడీ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ అవి కలిసిపోవటము, అది వాటర్ కొంచెం దూరంగా పెట్టడం వల్ల అలా ఇదవుతుంది. ఇంకా డీప్గా నేను వీడియోస్ తీసి నేను ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటిదాకా ఇక్కడ అంటే ఇక్కడ చూడొచ్చు మళ్ళీ నీళ్ళలో పెట్టేసి నేను ఇక్కడ పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఆ నీళ్ళలో ఉండేసరికి ఆ నీళ్ళ చుక్కలకి అది ఇదవుతుంది. అక్కడ చూడొచ్చు మీరు అది కదులుతుంది, అదంతా చూడొచ్చు.
నేను చేసేది ఏమీ లేదు, మీరు చూస్తున్నారు. అక్కడ ఆ క్లిప్కి నేను కదిలించింది కానీ కింద ఏది లేదు, మ్యాటర్ ఏమి లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు అక్కడ ఆ ఇది తిరగటము, ఆ రెండు పెనవేసుకోవటము, ఒక జంట నాగులు లాంటి ఫీలింగ్ నాకు రావటం జరిగింది. ఇప్పటిదాకా ఎవరైనా మీలో సమస్యలు ఉన్న వాళ్ళు, భార్యాభర్తల సమస్యలతోటి విడిపోయి దాంపత్యం సరిగా లేని వాళ్ళు, ఇలాంటి వారికి కానీ, లేదనంటే సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకు కూడా, అంటే వీర్యపుష్టి లేక వీర్యం సరిగా రిలీజ్ కాని వారికి కూడా ఇది పనిచేస్తుంది. ఒక వేరుతోటే క్లియర్ చేసుకోవచ్చు, ఒక 6 నెలల ప్రక్రియ ఉంటుంది. ఈ వేర్లు చాలా అరుదుగా దొరుకుతాయి కాబట్టి కాస్ట్ ఎక్కువగా ఉంటాయి, కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి, కానీ ఖచ్చితమైన ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఖచ్చితంగా వస్తుందని గ్యారంటీ నేను ఇస్తున్నాను. ఇప్పటిదాకా ఎవరూ కూడా గ్యారంటీ ఇవ్వలేని ఒక వస్తువులని కూడా నేను పరీక్షించి వాటిని క్లియర్గా తెలుసుకొని ఇలా నేను ఇవ్వటం జరుగుతుంది. సో మీరు ఇది గమనించారు కాబట్టి ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఇది చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, అంటే ఇక్కడ జూమ్ ఇన్ జూమ్ అవుట్లో ఇక్కడ కొంచెం ఇది ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఆ క్లియర్ క్లారిటీ కనిపిస్తుంది కదా, అన్ని రెండు పెన వేసుకున్న ఇది కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ వాటర్లో ముంచి తీసిన తర్వాత మళ్ళీ పరిస్థితి అదే ఉంటుంది, మళ్ళీ పెన వేసుకోవటం ఇది అవుతూ ఉంటుంది అనమాట. కంటిన్యూషన్ ప్రాసెస్ ఇది. ఇక్కడ మేము తావిత్ రూపంలో, అంటే ఒక తావిత్ని ఎలా తయారు చేసుకోవాలనే విధానాన్ని కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు ఉన్న ఈ వేర్ని ఇక్కడ చూడొచ్చు మీరు, అది కదులుతుంది. అయితే ఒక సన్నటి తావిత్ ఒకటి తీసుకొని మొలతాడికి కట్టాలి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకి కానీ మొలతాడికి కట్టాలి. మొలతాడికి ముందు, అంటే నాభికిను మర్మంగానికి సంబంధించి మధ్యలో ఈ ఇది ఉండాలి, ఆ తావిత్ అనేది ఉంచేలా చూడాలి. దాంట్లో పచ్చ కర్పూరం, అదేలాగా పచ్చ కుంకుమ, ఈ రెండు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ శక్తివంతమైన ఈ శక్తి పనిచేయడానికి గంగాజలం కంపల్సరీ ఉండాలి. ఈ గంగాజలాన్ని ఈ పచ్చ కర్పూరం, పచ్చ కుంకుమని మూడింటిని కలిపి ఈ రెండు వేరులతోటి తావితిలోకి ఎక్కించేసి తావితిని బిగించిన తర్వాత ఏదైనా పౌర్ణమి రోజు కానీ పురుషుడికి కానీ స్త్రీకి కానీ కట్టినట్టయితే అక్రమ సంబంధాలు కూడా తొలగిపోయి సక్రమ సంబంధాల్లో ఉంటారు. అదేలాగా ఈ వేరుని కుంకుమ పూతోటి కలిపి తీసుకున్నట్టయితే, అంటే కుంకుమ పూతోటి పాలల్లో కలిపి తీసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఈ ఇది వీర్యపుష్టికి పనిచేస్తుంది. కొంచెం కాకపోతే ఏంటంటే కొంత టైము సమయం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేలాగా సంతానం ఈజీగా వచ్చే అవకాశాలు ఇక్కడ సంతానానికి సంబంధించి కూడా ఇది. సంతానకరణి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఒకప్పట్లో ఈ మూలికల్ని ఎక్కువగా దొరికే టైంలో విరిగిన ఎముకలను కూడా అతికించేదానికి సుస్త్ర శల్యుడు అనే ఆయన ఈ మూలికల్ని వాడటం జరిగింది. ఆయుర్వేదంలో నేను ఈ మూలికల గురించి నేను చదివే టైంలో ఈ సంధానకరణి గురించి నేను విన్నాను. ఆ సంధానకరణి ఎక్కడుంటుంది అంటే దేవదారు వృక్షాల దగ్గర ఎక్కువగా పెరుగుతుంది. అక్కడ ఇది చూడాలి అని చెప్పేసి దేవదారు వృక్షాలు ఉండే ప్రదేశానికి, అంటే కాఠ్మాండు ఏరియాలో, సీతాపూర్ కాఠ్మాండు ఏరియాలో నేను వెళ్తాం జరిగింది. అక్కడ ఆ కొండ ప్రాంతంలో ఉన్న మొత్తం నేను చూసుకొని ఆ కొండ ప్రాంతంలో ఉన్న ప్రదేశాల్లో ఈ దేవదారు వృక్షం, అంటే దేవదారు వృక్షం యొక్క పువ్వు ఇది, అంటే కాయ పువ్వు రెండు ఇది, కొన్ని కోట్ల సంవత్సరాలైనా కానీ ఇది పాడవదు, అదేలాగా ఎప్పుడూ లైవ్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి శాస్త్ర శివలింగం అని అంటారు. ఈ శివలింగానికి సంబంధించి కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి, నేను అది కూడా చెప్తాను తర్వాత. ఇది అయితే ఈ చెట్టు యొక్క వేరు దగ్గర ఈ వేరులు రావటం జరుగుతుంది. రుద్రాక్ష వేరు, ఆ తర్వాత దేవదారు వృక్షం వేరు, ఈ రెండు కలిసి ఒక బదనికగా ఏర్పడుతుంది. ఆ బదనికే ఈ ఇది వేరు.
ఎప్పుడు కూడా శక్తివంతంగా ఉంటుంది. దీనికి 1000 సంవత్సరాల వరకు ప్రాణం ఉంటుంది, 1000 సంవత్సరాల వరకు ప్రాణం ఉంటుంది అన్నమాట. ఒక మనిషి కట్టిన తర్వాత అది జీవితాంతం ఉండొచ్చు. దానివల్ల వాళ్ళ మనసు కానీ వాళ్ళ చంచలపు బుద్ధులు కానీ లేదంటే ఏదైనా గుణాలు కానీ అవి చాలా వరకు అదుపులో ఉంటాయి. అదేలాగా మనస్తత్వాన్ని చాలా సున్నితంగా మార్చగలిగిన ఒక శక్తివంతమైన వేర్లు ఇవి. కాబట్టి మీరు ఇది అర్థం చేసుకొని ఇప్పుడు దాకా మీరు చూసే ఉన్నారు, ప్రతిదీ నేను ఇక్కడ చూపించడం జరిగింది. కాబట్టి ఈ మీకు కావాలి అనుకుంటే ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. ఇంకా వివరంగా నేను కొన్ని వీడియోస్ చెప్పడం జరుగుతుంది ఈ సంధానకరణి గురించి. ఇంకా కొన్ని కొన్ని నేను ముందు ముందు రోజుల్లో ఇంకా ఈ దీని గురించి ఇంకా రీసెర్చ్ చేసి నేను తెలియజేస్తాను. ఇప్పుడు దాకా నేను తెలుసుకున్న విషయాలు 4 విషయాలు. ఈ 4 విషయాల్లో 2 విషయాలకి మాత్రమే నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇంకొక 2 విషయాలకి ఇంకొక వీడియోలో చెప్తాను. నమస్తే.